మళ్ళేవేం చెర్రి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోస్ ని లైక్ కూడా చేయట్లేదు ఓ అదా నేను చెప్తానండి ప్లీజ్ వీడియో చూస్తున్న అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మన వీడియోస్ ని షేర్ చేసి కామెంట్స్ కూడా పెడితే మన చెర్రి ఫుల్ గా హ్యాపీ అయిపోద్ది ఏం చెర్రి ఓకేనా మా మంచి అన్నయ్య महेश अंटने मंचितनु जरा नुवेम चेस्तावले पद पद पिल्ललु रेडीया नेनु एप्पुडु रेडी मोदलु पेट्टंडि सर निरंजन गारु ओके मैडम कैमरा रोलिंग लाइट्स साउंड स्टार्ट हाय हेलो नमस्ते वेलकम टू एटो वेल्लिपोयारु मनोलु प्रोग्राम ఈ రోజు మనం అతి కష్టం మీద చెర్రీ మహీని వాళ్ళ అడ్రస్ ని కనిపెట్టాం ఇంకా అతి కష్టం మీద వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఒప్పించాం సో లెట్స్ స్టార్ట్ హలో మహీ హాయ్ చెర్రీ ఎలా ఉన్నారు మహేష్ నీకు దెబ్బ తగిలింది కదా ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఏమన్నారు ఇంతకి కట్ కట్ మేడం కొంచెం గ్యాప్ ఇచ్చి ఊపిరి తీసుకుని అడగండి వాళ్ళని క్వశ్చన్స్ లేకపోతే మన ఛానల్ లో మీరే బ్రేకింగ్ న్యూస్ అయిపోయేలాగా ఉన్నారు గ్యాప్ అంటే గుర్తొచ్చింది మీ వీడియోస్ కి గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు కారణం ఏంటి మేడం మీరు ముందుడిన క్వశ్చన్ కే ఆన్సర్ చెప్పే ఛాన్స్ లేదు వాళ్ళకి ఒక్కో క్వశ్చన్ నిదానంగా అడగండి ఓకే ఓకే క్వశ్చన్ నెంబర్ 1 ఎలా ఉన్నారు ఇద్దరు నేను బాగున్నా అక్క దెబ్బలు కూడా ఎప్పుడో తగ్గిపోయాయి ఎగ్జామ్స్ బాగా రాసారా అవును మహి ఈసారి నువ్వు పాస్ అయిపోయావు కదా తెలుగులో 38 సార్ హిందీలో 39 సార్ ఇంగ్లీష్లో 36 సార్ మ్యాథ్స్ లో 35 సార్ సైన్స్ లో 37 సార్ సోషల్ లో 30 ఓకే సార్ ఆ 4 మార్కులు పట్టుకొని నన్ను ఫెయిల్ ఎలా చేసేస్తా సార్ అప్పటికి చాలా కష్టపడి చదివాను ఆ ఒక్క దాంట్లో పాస్ చేయాలి కదా సార్ నన్ను ఆ తొక్కలో 4 మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ చేసేసా సార్ నన్ను ఇంకా చెండాలు ఏంటంటే నా పేపర్లో చూసి రాసినోడు కూడా పాస్ అయిపోయాడు సార్ విధి సార్ విధి విధి కాదు ఏమీ కాదు ఏదో ఎస్ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాయమంటే దాని బదులు పుష్ప సాంగ్ ఏదో రాసేసాడండి అది మ్యాటర్ ఆ పాట చూసి మీ ఫ్రెండ్ కి నీ తెలివితేటలు అర్థమైపోయి ఉంటాయి అందుకని సొంతంగా రాసుకుని పాస్ అయిపోయాడు నువ్వు ఫెయిల్ అంతే అంటారా అంతేగా అంతేగా సరేలే ఈసారి పాస్ అయిపోతులే కానీ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు అవును ఇంతకీ మీ వీడియోస్ ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పలేదు గ్యాప్ మేము ఇవ్వలేదక్క అదే వచ్చింది హాలిడేస్ కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అవునా మరి అక్కడ విశేషాలు మాతో షేర్ చేసుకుంటారా ఓ తప్పకుండా మీరు వినాలే కానీ బోల్డ్ అండ్ స్వీట్ మెమరీస్ ఉన్నాయి చెప్పడానికి తాతయ్యలు అమ్మమ్మలు మామయ్యలు ఇలా చాలా మంది ఉన్నారు మేము హాలిడేస్ అని వెళ్ళాం కదా అలాగే మా కజిన్స్ కూడా వచ్చారు వాళ్ళు మేము అంతా కలిసి బోల్డ్ అండ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళం మీరు వచ్చినప్పుడు అన్నయ్య నేను ఒక గేమ్ ఆడామే తొక్కుడు బిల్ల అది కూడా నేను అక్కడే నేర్చుకున్నా చెప్పు మా అన్నయ్య నాతో తొక్కుడు బిల్ల ఆడాడు నాకు పాయింట్ వచ్చింది అని తింగరి తింగరి షాట్ ఓకే అమ్మా మహేష్ ఏ షాట్ అదే నువ్వు తొక్కుడు బిల్ల ఆడానని చెప్పావు కదా అది మీ చెల్లింగ్ కొట్టావు కదా రేపు మార్నింగ్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఇదే దాహం వేసి మంచినీళ్ళు అడిగితే ఎన్ని క్వశ్చన్లు అడిగేవరో నన్ను ఐడి చూపించేంత వరకు నమ్మలేదు నాకైతే ఇప్పటికే డౌట్ ఐడీలు ఇంట్లో చేసుకుని తీసుకొచ్చారేమో అని రేపు టీవీలో చూసి నమ్ముదీగానులే అయినా నేను తొక్కుడు బిల్ల ఆడటం మీరు చూడలేదన్నారుగా చూడలేదన్నాం గానీ వీడియో తీయలేదనలేదు చిచ్చిచ్చి అంతా ఈ పొట్టిదాని వల్లే ఓయ్ నేనేం చేశాను అయినా నువ్వే చెప్పినా వినకుండా అంకుల్ మీద ఎత్తావు ఓకే ఓకే ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్దామా ఇంకేం ఇంటర్వ్యూ నా బొంద నేను ఆ తొక్కుడు బిల్ల ఆట మా ఫ్రెండ్స్ చూస్తే ఇంక ఈ జన్మలో నాతో క్రికెట్ ఆడరు ఓయ్ గర్ల్స్ తొక్కుడు బిల్ల ఆడుకో అంటారు అయ్యో నిరంజన్ గారు రేపు ఎడిటర్ గారికి చెప్పి ఆ ముక్క తీయించేయండి పాపం ఎందుకు మేడం బాగుంది కదా ఉంచేద్దాం సార్ నిరంజన్ గారు ప్లీజ్ అండి ఎడిటర్ గారు చెప్పి ఆ ముక్క తీయించండి సార్ ప్లీజ్ సార్ సరే సరే
మరి మేడం అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. ఆ ఇంకోసారి చిర్రమే చెయ్యి పడింది అనుకో. అస్సలు కొట్టను. అది అట్లుంటది మన తోటి. ఏమనుకున్నావు చెర్రీ అంటే? సరే కానీ చెర్రీ, నువ్వెలా ఎంజాయ్ చేసావు హాలిడేస్ మీ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర? ఓ చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్క, చాలా జాలీగా గడిచిపోయాయి హాలిడేస్ అన్ని. అవునా, ఏముంది అక్కడ అంత జాలీగా గడిచిపోవడానికి? అయినా పల్లెటూరులో కొన్ని చోట్ల ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా అందవు కదా. అక్కడ ఫోన్తో పనే ఉందక్క, మహా అయితే అందరం అప్పుడప్పుడు ఫొటోస్ సెల్ఫీలు తీసుకోవడం తప్ప ఇంకెలాగో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. మొబైల్స్ని కూడా పక్కన పెట్టారంటే మీరు చాలా సరదాగా గడిపారనమాట. ఇంకేం చేశారు కొంచెం వివరంగా చెప్పండి. మార్నింగ్ మార్నింగ్ అక్కడ మేము లేచేటప్పటికి అమ్మమ్మ వాళ్ళు పూజలు మొదలు పెట్టేసేవాళ్ళు. మేము కూడా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని టిఫిన్స్ చేసి అప్పుడు ఆడుకునేవాళ్ళం. అలా కాసేపు ఆడుకుంటూ ఉండేలోపే భోజనాలు. అమ్మమ్మ వాళ్ళది పెద్ద వరండా, అందరం కిందకొచ్చుని తింటూ ఉంటే ఏదో ఫంక్షన్లా ఉండేది. నా పక్కన కూర్చున్న వాళ్ళు ఇంకొంచెం అది వేసుకోరా ఇది వేసుకోరా అని అలా ఏదో డొడ్డుస్తూనే ఉండేవాళ్ళు. నా కడుపు పేలిపోద్దేమో అనుకునేవాడిని. ఇంకా భోజనం చేశాక అందరం కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు విషయాలు గుర్తించుకుని తెగ నవ్వేసుకునేవాళ్ళు. మా మావయ్య వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళంతా ఆడుకునే చెరువుకి తోటలకి అది కూడా తీసుకెళ్ళాడు. భలే ఉన్నాయి ఆ తోటలో, ఎంచక్క జాంకాయలు కూడా కాసుకున్నాం మేము. ఆ చెరువులోనే మా మావయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఈత కొట్టేవాళ్ళంట. మరి నువ్వు వెళ్ళావా స్విమ్మింగ్ కి? అమ్మో అది చాలా లోతుంటదంటక్క, మావయ్య మరీ మరీ చెప్పాడు. ఎప్పుడు దాంట్లో దిగద్దని చాలా మంది గల్లంత అయిపోయారట. అయినా దానికన్నా టాప్ స్విమ్మింగ్ పూల్ లాగా పెద్ద నీళ్ళతోటి ఉంటది మా ఇంటి పెరట్లో, అందులో దిగి ఆడుకునేవాళ్ళం మేమంతా. అన్నయ్య ఇంకొంతమంది బాయ్స్ అందులో దిగేవాళ్ళు, మేము ఎంచక్క గట్టుమే కూర్చొని ఉండేవాళ్ళం. ఈలోపు తాతయ్య అటుగానే వచ్చారనుకో అందరూ పరిగెట్టేసేవాళ్ళు. ఏ మీ తాతయ్య కొడతారా? చచ్చా, ఇప్పటికొచ్చి మా తాత ఎవరిని గట్టిగా తిట్టిందే లేదు, పెద్దవాళ్ళు కదా, చూడగానే మాకే కొంచెం భయం. తాతయ్య ఏమనరు కానీ అమ్మమ్మే అన్నయ్యని చీపురు గట్టతో తరిమింది. అవునా పాపం? అదే అమ్మమ్మ మమ్మీ వాళ్ళందరూ బయట పొయ్యి పెట్టి ఏవో పిండి వంటలు చేసుకుంటుంటే అన్నయ్య ఏమో బాల్ ఆడుకుంటూ అటు వచ్చాడు, అందరినీ భయపెట్టాడు. అక్కడ ఆడొద్దని ఎంత చెప్పినా వినలేదు. దాంతో అమ్మమ్మ పక్కనున్న చీపురు కట్ట తీసి తరివింది చూడు అన్నయ్యని. ఇంకా వైపు మళ్ళీ పిండి వంటలన్నీ అయ్యేదాకా కనిపించలేదు అన్నయ్య. అప్పుడేదో అలా అయిపోయింది కానీ నేనంటే మా అమ్మమ్మకి తాతయ్యకి చాలా ఇష్టం. నేను రోజు మా అమ్మమ్మ పక్కనే పడుకునేవాడిని. ఏం కాదు, వాళ్ళకి నేనంటేనే ఇష్టం, అమ్మమ్మ నా పక్కనే పడుకునేది. సరే సరే గొడవ పడకండి. ఇంతకీ హాలిడేస్ లో ఓన్లీ ఆడుకోవడమేనా అప్పుడప్పుడు చదువుకోవడం కూడా ఉందా? రోజుకి ఒక్క గంట అయినా చదవకపోతే మా పిన్ని అస్సలు ఊరుకోదు. కంపల్సరీ అందరూ చదవాల్సిందే. మా అన్నయ్య బుక్స్ తేలేదని హాలిడేస్ లో టేబుల్స్ అన్ని నేర్పించేసింది. అయ్యి బాబోయ్, మా అక్కే అనుకుంటే అంతకన్నాను మా పిన్ని. వీళ్ళకేమో కానీ నాకైతే గంట చుక్క కనబడేవి. రోజుకో టేబుల్ అప్ చెప్పాలంట, అలాగే 20 టేబుల్స్ చెప్పించేసింది నా చేత. నీతో చెప్పించారంటే నిజంగా గ్రేటర్ బాబు. ఏ 2-3 ఎక్కడ దాకా అంటే పర్వాలేదు, 20 దాకా అంటే నిజంగా గ్రేటే. ఎక్కడ దొరికాడు బాబు, నా పరుగు తీయడానికి వచ్చాడు. రోజు పడుకునేటప్పుడు తాతయ్య అమ్మమ్మ కథలు చెప్తుంటే అలా పడుకుని పోయేవాళ్ళం. అప్పుడప్పుడు అమ్మమ్మకి సాయం చేసేటప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని ఎంచక్క మంచి మంచి కథలు, రాముడు గురించి కృష్ణుడు గురించి ఎన్నో విషయాలు చెప్పేది. నాకు అవన్నీ తలుచుకుంటే అమ్మమ్మ గుర్తొస్తుంది. అలా ఏడవకూడదు, చూడు పౌడర్ అంతా ఎలా చిరిగిపోతుందో. అదేంటో అక్క, ఈ క్లాస్లో ఏదైనా ఒక్క నిమిషం కూడా వినబుద్దయ్యదు, అర్థం కాదు. కానీ మా అమ్మమ్మ అసలు ఏం చదువుకోలేదంట, అయినా రాముడు గురించి మన రాజుల గురించి ఎంత బాగా చెప్తుందో, గాంధీ తాత గురించి అదేదో మన కళ్ళ ముందు సినిమాలా చెప్తుంది ఏ కథైనా. అదేనమ్మా మరి పెద్దవాళ్ళ గొప్పతనం. మనకి ఇప్పుడున్న టెక్నాలజీ పుణ్యం అని ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంటర్నెట్లోనో బుక్స్లోనో దొరికేస్తుంది. కానీ ప్రేమ సంస్కారం మన సంస్కృతి పట్ల గౌరవం ఇవన్నీ పెద్దవాళ్ళ నుండే కదా రావాలి. ఈ జనరేషన్లో అమ్మానాన్నలు ఇద్దరూ బిజీ అయిపోయి పిల్లల్ని ఏ ట్యూషన్లోనో హాస్టల్లోనో వేసేస్తున్నారు. అదే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకి ఏది మంచి ఏది చెడ్డ అని బుద్ధిమతులు నేర్పడం చేస్తారు. ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే ఆ కళ వేరు. నిజమే కదా. ఇంకేంటి మహి మీ ఊరు విశేషాలు?
చెప్పాలే కానీ బోల్డ్ అని ఉంటాయి అక్క. ఒక్కటేంటి, ట్రాక్టర్లో మా తాతయ్య రైడ్ దగ్గర నుంచి ముంజికాయలు తినిపించడం, ముంజులు తిని ఆ తినేసి ముంజికాయలతో సైకిల్ చేసుకోవడం, పొలాల దగ్గర ఆటలు, సైకిల్ పోటీలు, అక్కడ రాజుగారికి లేకొట్లో చిల్లర తిండి, ఇంతకి మా అమ్మమ్మ గారు ఊరికి స్పెషల్ కూల్ డ్రింక్ ఒకటి ఉంది అక్క, అదే ఆర్టోస్. ఎంత బాగుంటుంది తెలుసా, మంచి ఎండలో క్రికెట్ ఆడిన తర్వాత ఫుల్ కూలింగ్తో ఒక్క ఆర్టోస్ తాగేవనుకో, అబ్బా ఆ టేస్ట్, ఆ ఫీల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఆర్టోస్ చాలా బాగుంటుంది అక్క, సూపర్ ఉంటుంది. ఈ కక్కుర్తోడు ఎంతసేపు తిండి గురించి చెప్తున్నాడు కానీ అక్కడ ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి. మేము అంత వెళ్ళాం కదా, ఇంకా జాతరలు, తీర్థాలు, సంబరాలు భలే ఉంటాయి. ఇంటి ముందు నుండి ఏనుగు కూడా వెళ్ళేది. ఇలా వదిలేస్తే రేపటి దాకా చెప్తూనే ఉంటుంది ఇది. నైస్ నైస్, మీ హాలిడేస్ గురించి అమ్మమ్మ గారి ఇంటి కబుర్లు చాలా చక్కగా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ వింటూ ఉంటే నా చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గడిపిన రోజులు, చేసిన అల్లరి గుర్తొస్తుంది. వెంటనే ఒకసారి మా అమ్మమ్మతో మాట్లాడాలి. ఇదండి ఎటో వెళ్ళిపోయారు మనోళ్ళు ప్రోగ్రాంలో చెర్రీ మహి వీడియోస్కి వచ్చిన గ్యాప్కి కారణం. వాళ్ళు చెప్పిన స్వీట్ క్యూట్ మెమరీస్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాం. వీలైతే మరో ఇంటర్వ్యూలో వాళ్ళని మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ నిరంజన్తో రిపోర్టర్ రుకు సైనింగ్ ఆఫ్. బై. కట్. షూట్. ఓకే. ప్యాక్ అప్. ఫ్రెండ్స్, మీరు మీ అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని మిస్ అవుతున్నారు కదా, అయితే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా హాయిగా మాట్లాడండి. మీతో పాటు వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోతారు. మేము కూడా అడిగామని చెప్పండి.